రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం వణికిపోయింది. కుండపోతగా కురిసిన వర్షంతో పలు గ్రామాలు నీట మునిగాయి. ఇళ్లను వర్షపు నీరు ముంచెత్తింది. వరద ఉధృతికి కనగానపల్లి చెరువు కట్ట తెగిపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. అర్ధరాత్రి ఒక్కసారిగా ముంచెత్తిన వరదతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి పడ్డారు. నిద్ర మత్తు నుంచి తేరుకునేలోగా వరద ముంచెత్తింది. ఇళ్లను చుట్టేస్తున్న వరద నుంచి కాపాడుకునేందుకు అర్ధరాత్రి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుటాహుటిన ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జేసీబీల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అటు వరద సహాయక చర్యలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పంట నష్టం, పశు నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలకు సూచించారు. అటు ఉప్పరపల్లి సమీపంలో వరద ప్రాంతాలను అధికారులతో కలిసి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. వరద సాయంలో అలసత్వం వద్దని అధికారులకు పరిటాల సునీత హెచ్చరించారు. కనగనపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు చేరింది. కనగనపల్లి చెరువు కట్టతెగి వరద పన్నమేరులోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. పన్నమేరు వాగు ఉధృతితో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురంలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో నగరానికి ఆనుకొని ఉన్న పన్నమేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదతో వాగుకు ఇరువైపులా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్లపైకెక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. రామగిరి మండల పరిధిలోని కుంటి మద్ది గ్రామాన్ని వరద ముంచెత్తింది. అలాగే మరవ పారాటంలో గ్రామంలోని ఇళ్లు నీట మునిగాయి. ఇటు చెన్నై కొత్తపల్లి మండల పరిధిలోని కనుముక్కల గ్రామంలో పూరిళ్లు ధ్వంసమయ్యాయి. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. కనగనపల్లి ట్యాంక్లోకి చేరింది. ట్యాంక్ ఆల్రెడీ సర్ప్లస్ ఉండడం వల్ల కొద్దిగా ఈ వర్షపు నీళ్ళంతా చేరడం వల్ల ఇక్కడ మరవ పోయినప్పటికీ కూడా కొద్దిగా బ్రీచ్ అయింది. అరౌండ్ 2-3 AM టైంలో బ్రీచ్ అయింది. బ్రీచ్ అవ్వడం వల్ల టోటల్ ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ కెపాసిటీ వచ్చి 5.75 MCFT ఉంది. ఈ టోటల్ వాటర్ అంతా కూడా కిందకి డ్రైన్ అయిపోయి కింద మనకి లక్కీగా కింద ఎటువంటి డౌన్ స్ట్రీమ్ విలేజెస్ కూడా ఏం లేవు. ఒక విలేజ్ ఉంది, కనగనపల్లి విలేజ్, ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ కాలనీ విలేజ్ అంతా కూడా గట్టు మీద ఉండడం వల్ల ఓన్లీ ఒక మ్యాక్సిమం 7 విలేజెస్ వరకు, 7 హౌసెస్ వరకు ఇల్లు లోపలికి నీళ్ళు చేరింది. అది కూడా డ్రైన్ అవుట్ అయిపోయింది. వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి రేషన్ కూడా ఇవ్వడానికి కూడా అన్ని కూడా అరేంజ్ చేశాము. తర్వాత ఈ కనగనపల్లి ఇవి బులెటిన్ అప్డేట్స్.